పారిస్ ఒలింపిక్స్ లో భారత ప్లేయర్లు అద్దరుగొడుతున్నారు, అంచనాలకు మించి రాణిస్తున్నారు. బ్యాడ్మింటన్ లో పీవీ సింధు, లక్ష్య సేన్, ఆర్చరీలో దీపిక, టేబుల్ టెన్నిస్ లో శ్రీజ, బాక్సింగ్ లో లవ్లీనా దుమ్మురేపారు. ఒలింపిక్స్ డే 5 హైలైట్స్ ఒకసారి చూద్దాం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ సత్తా చాటుతోంది. పారిస్ ఒలింపిక్స్ లో తెలుగు తేజం స్టార్ షెట్లర్ పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ సెకండ్ రౌండ్ లో సింధు ఏకపక్ష విజయం సాధించింది. ఎస్తోనియాకు చెందిన క్రిస్టీన్ పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. కేవలం అర్ధగంటలోనే ప్రత్యర్థిని చిత్తు చేసి ఒలింపిక్స్ లో మరో మెడల్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తోంది. తాజా విజయంతో సింధు గ్రూప్ 1 టాపర్ గా నిలిచి 16 రౌండ్కు చేరుకుంది. అటు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత ప్లేయర్ లక్ష్య సేన్ మరో విజయం ఖాతాలో వేసుకున్నారు. ఇండోనేషియా ఆటగాడు వరల్డ్ నెంబర్ 3 అయిన క్రిస్టీపై వరుస సెట్లలో 21-18, 21-12 పాయింట్ల తేడాతో గెలుపొందారు. దీంతో ఆయన కూడా ప్రీ క్వార్టర్స్ కు దూసుకు వెళ్లారు. మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ 16 రౌండ్ లోకి దూసుకు వెళ్లింది. 32 రౌండ్ లో భాగంగా సింగపూర్ కు చెందిన క్రీడాకారిణి జియాన్తో జరిగిన మ్యాచ్ లో శ్రీజ 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్ను త్రుటిలో చేజార్చుకున్న శ్రీజ రెండో సెట్లో పోరాడి గెలిచింది. 3-4 సెట్లలో మాత్రం శ్రీజ అలవోకగా విజయం సాధించింది. 5 సెట్కు వచ్చేసరికి సింగపూర్ క్రీడాకారిణి పుంజుకొని గెలుపొందింది. హోరాహోరీగా సాగిన చివరి గేమ్లో శ్రీజ నెగ్గింది. దీంతో 4-2 తేడాతో మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఒలింపిక్స్ 16 రౌండ్లోకి ప్రవేశించిన రెండో భారత క్రీడాకారిణిగా శ్రీజ రికార్డు సృష్టించింది. భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ పారిస్ ఒలింపిక్స్ లో పథకానికి అడుగు దూరంలో నిలిచింది. 75 కేజీల విభాగం రౌండ్ 16 మ్యాచ్లో తిరుగులేని విజయం సాధించి క్వార్టర్స్కు చేరుకుంది. 5-0 తేడాతో సునీవాపై అలవోకగా విజయం సాధించింది. ఆమె 4 ఆగస్టున క్వార్టర్స్లో చైనాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో లవ్లీనా నెగ్గితే భారత్కు మరో పథకం ఖాయమవుతుంది. టోక్యో ఒలింపిక్స్ లో లవ్లీనా 69 కేజీల విభాగంలో కాంస్య పథకం సాధించింది. ఆర్చరీలో దీపిక తన మార్క్ మరోసారి చూపించింది. దీపికా కుమారి ఆర్చరీ సింగిల్స్ ఈవెంట్ లో వరుస విజయాలు నమోదు చేసింది. మొదట రీనా పర్నత్ పై నెగ్గి రౌండ్ 32 అర్హత సాధించింది. అనంతరం రౌండ్ 32 ప్రత్యర్థి ట్విని రోఫిన్ పై 6-2 తేడాతో గెలిచింది. దీంతో దీపిక రౌండ్ 16 క్వాలిఫై అయింది. అటు పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో స్వప్నిల్ కుసాలే ఫైనల్ కు దూసుకెళ్లాడు. 590-38 పాయింట్లతో క్వాలిఫైయర్ లో 7వ స్థానంలో నిలిచి పతక పోరుకు అర్హత సాధించాడు. 1 ఆగస్టున స్వప్నిల్ ఫైనల్లో ఆడనున్నాడు. ఇక భారత హాకీ టీం క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధించింది. బెల్జియం పై ఆస్ట్రేలియా విజయం సాధించడం వల్ల భారత్ కు క్వార్టర్స్ బెర్త్ ఖరారైంది. ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు ఇప్పటిదాకా 12 పతకాలు సాధించింది.